తొక్కితే అదృష్టం వస్తది అని అంటారు కానీ ఇక్కడ ఏంటో చెంప దెబ్బ గట్టిగా తగిలితే అదృష్టం వస్తది అంటుంది మన రోహిణి మరి ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ రౌడీ రోహిణి అలాంగ్ విత్ హర్ ఏయ్ పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే ఏంటయ్యా డాన్స్ తో చంపేశానా ఆ చంపేశారండి ఎంతమంది చచ్చారో చూడాలి చూడాలి उद्योग सद्योग असल वालूना चोटोड़ दंख बूदी जॉब पैस्थिदी वालू पकन फेलो चुद చెప్పండి కర్రీ లీవ్స్ ఉన్నాయా ఆయన చీప్ గా కరివేపాకు కడుకుంటున్నారు ఏంటండి అంటే మా ఆయనకి జాబ్ లేదండి మా ఆయన చూడండి కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ కడతనే ఉంటాడు అమ్మో ఇది రిచ్ అనేదా కరివేపాకు ఇచ్చేలా లేదు రోహిణి గారు ఈ మాట నా మాట చెప్పాలంటే మీరు బలే రిచ్ అండి మీరు కరివేపాకు అడిగారు కదా తెస్తాను ఆగండి తెస్తాను ఆగండి శాలరీ లక్ష రూపాయలు రోహిణి గారు ఇదేంటో తెలుసా మా ఆయన జాబ్ లెటర్ 100 రూపాయల సాలరీ మా ఆయన ఎవరో తెలుసా కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ కడతనే ఉంటాడు ఏంటి ఇంట్రెస్టా కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ కడతనే ఉంటాడు ఏమండి ఏంటి డైమండ్ రింగ్స్ కోసం లైన్ షాపుకి పంపించింది అన్న మీరేంటి లుంగిలో ఉన్నారు పనికెళ్ళలేదా ఏందే ఎల్లేది ఆఫీస్ ఎక్కడో ఉప్పల్లో ఉంది నా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి ఎల్లండి బా ఉప్పల్లో ఉందని 100 రూపాయలు జీతం వచ్చి పని పనికి పోలేదా పనికి నిన్ను ఆపే పని చెప్తున్నా ప్రతి ఒక్కరు పెళ్ళం కొట్టినా గానీ దెబ్బలు వస్తాయి కానీ నాకేంటో బంపర్ ఆఫర్లు వచ్చేస్తాయి మన జాబ్ వచ్చింది ఈ రోజు కార్ వచ్చింది అయ్యి బాబా ఇంకా చాలా వచ్చేది సరే ఉంటా బాయ్ వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనుకున్నాను అది కొట్టడం వల్ల వస్తున్నాయి అది కొడితే నన్ను వచ్చాయంటే పెళ్లి చేసుకుని పిల్లని ఏమైనా అనేయచ్చా ఏమండి ఏదో వచ్చింది చదవండి ఒసే నా జాబ్ పోయింది ఈ జాబ్ పోయిందంటే పెద్ద జాబ్ ఏమైనా వస్తుందేమో ఇంకా రావట్లేదు మేబీ డోస్ తక్కువైందా ఏమండి ఏంటండి జాబ్ పోతే ఇంట్లో ఖాళీ కూర్చొని తింటావా ఫోన్ వస్తుంది హలో ఎస్ మా కార్లే ఆడి బెంజ్ ఆహా ఓకే ఇదిగోండి ఆడి బెంజ్ హలో అవునండి ఆడి బెంజ్ రండి మాయ తీసుకెళ్ళిపోతున్నారా ఏమే నా ఉద్యోగం పోయిందని కార్లు రండి తీసుకెళ్ళిపోతున్నారే అంటే నేను కొట్టిన డోస్ సరిపోలేదా ఇంకా గట్టి కొడితే ఇంకేమైనా వస్తుందేమో పెద్ద రేంజ్ రోవర్ రావాలి దేవుడు ఆ దరిద్రం చేతితో కొట్టుకో ఇప్పటికే ఉద్యోగం పోయింది కార్లు పోయింది ఆ దరిద్రం చేయి ఇంకోసారి నా మీద ఎయ్యకు అంటే నా చేయి దరిద్రంగా ఉంది దాని చేయి లక్కుందా ఓ దాంతో కొట్టించాలా ఇప్పుడు వేస్తా ప్లాన్ ఏమండి ఒకసారి లోపలికి రండి
ఏమండి చాలరలైంది నేను అలా నడుస్తుంటా నన్నే చూడండి రోజు చూస్తానన్నగా అలా కాదు కోరగా కొరికేసలా చూడండి సరే చూస్తా ఎల్లు చూసారా ఆయన ఎలా చూస్తున్నాడు మిమ్మల్ని లేదండి మిమ్మల్ని చూస్తున్నాడు నన్ను ఎందుకు చూస్తాడు మిమ్మల్ని చూస్తున్నాడు ఎల్లి ఒకటి తగిలించండి ఏమండి ఏంటి ఏంటి ఆ పక్కింటోడు నన్ను అలాగే చూస్తున్నాడండి వాడిని ఎల్లి కొట్టండి ఎరా నా పెళ్ళ నేనే చూడలేదు నువ్వు చూసావేంట్రా అది ఏ యాంగిల్ నీకు నచ్చిందిరా యాంగిల్ నీకు విజిల్ ఏడు వచ్చా రాదు ఓకే అటు తిరగండి విజిల్ నన్ను చూసా లేదండి ఊరుకోండి లేదంట పెట్టే ఏరా నన్ను అడుగు చూసావు విజిల్ వేసావు మా ఆయన ఇంతవరకు నన్ను ఏం చేయలేదు నీకు ఇంత ధైర్యమా ఇప్పుడు ఏమైనా పోస్టులు వస్తాయనుకుంటా అమ్మా పవిత్ర మామయ్య గారు బాగున్నారా బాగున్నా అల్లుడు అమ్మా అల్లుడు గారు జాబ్ చేస్తున్నారా అదే కార్ ఇప్పించాను కార్లో డ్రైవ్ చేసుకుంటున్నాడా అవన్నీ నువ్వు పంపించావా అవును నా కూతురి సర్ప్రైజ్ ఇద్దామని మనమే పంపించాం సరే నువ్వే నా సర్ప్రైజ్ ఇచ్చింది అది కాదు లోపలికి తీసుకెళ్తున్నారు ఎందుకు లోపలికి వెళ్ళి చెప్తా ట్రీట్మెంట్ రోహిణి గారు స్కిట్ హిట్ కొట్టాలి కానీ మీలో మీరు అలా కొట్టేసుకుంటే అయితే ఇది ఎవరో సెంటిమెంట్ గా తీసుకోకూడదు చూసి చాలా బాగుంది రోహిణి గారు ఆల్ ది బెస్ట్